హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ బ్లాగ్స్. నీళ్ళు కింద పారబోయట్లేదు, పప్పు రుబ్బుకుంటూ స్టూల్ మీద కూర్చొని పప్పు రుబ్బుకుంటున్నాను. ఇదివరకైతే అరుగు మీద పెట్టుకొని కూర్చునేదాన్ని, ఇప్పుడు ఏంటంటే పొడవు ఉంది కదా, నాకు ఇబ్బందిగా ఉంది, అందుకనే ఇలా అరుగు మీద పెట్టుకోకుండా పప్పు రుబ్బుకుంటున్నా. నాకు ఇది కొంచెం కంజెస్టెడ్గానే ఉందబ్బా, ముందు గ్రైండర్ బాగుండే, ఎందుకంటే రౌండ్ తిరిగేటప్పుడు పిండి తీయటం ఇబ్బందిగా ఉంది. ఏంటంటే అది ఎటు పెట్టి నా రివర్స్లో చేయి పెట్టాల్సి వస్తుంది. నార్మల్గా పిండి తీసేటప్పుడు చేయి ఎలా పెడతామో అలా పెట్టడం కుదరట్లేదు. సో కొంచెం ఇబ్బందిగానే ఉంది, ఇంకా సెట్ అవ్వలేదు నాకు. దీంట్లో అయితే ఆ పాతదాన్నే బాగుండేది అనిపిస్తుంది, ఎందుకంటే ఇది ముందు కొంచేది కదా. ఇది కడగటానికి వంచితే సెట్ అవుతుంది తప్ప పిండి తీయటానికి వంచితే సెట్ అవ్వట్లా. అందరు ఇప్పుడు కొన్న కొత్త మోడలు, మా పాప వద్దనిందని కొనలేదు. దాంట్లో నువ్వు పెడితే ఇడ్లీలు దోశలు మాకు నచ్చదు, అది వచ్చే స్టైల్ నచ్చదు అనేసి. కానీ ఇది ఊరికే వంపుకోవడం, కడిగినది వంచేసుకోవటానికి అంతే తప్ప మళ్ళీ ఫైనల్గా కడగటానికి ఎలాగూ మనము గుండు తీయాల్సిందే. కానీ చాలా లైట్ వెయిట్ ఉందబ్బా, అసలు ఎన్ని రోజులు అది వర్క్ అవుతుందో నాకు తెలీదు. ఇంకా ఇంతకుముందు అయితే బాగా వెయిట్ ఉంది కదా, ఇంకా పప్పు రుబ్బుకుంటూ బేగాన్ భర్తా చేస్తున్నాను. ఇది చేసినప్పుడు నేను మీకు ఎయిమ్స్ గురించి చెప్తున్నా. దీంట్లో ఎప్పుడు ఎయిమ్స్ గురించి చెప్తున్నా అనుకోకండి, ఇప్పుడు ఇది ఇలా మగ్గిస్తున్నాను కదా, ఫాస్ట్గా అయిపోతుంది. తర్వాత అడుగంటినట్టు అవుతుంది. అడుగంటినది మామూలు స్టీల్ గిన్నెలలో అయితే తోమటానికి చాలా కష్టపడాలి. ఇంకా సోడా వేసో లేదంటే బేకింగ్ ఇది స్టీల్ స్క్రబ్ వేసో క్లీన్ చేయాలి. బట్ ఏఎంసీలో ఇలా ఏదైనా అడుగంటితే మీరు అది కావాలంటే కూరలలో యాడ్ చేసేసేయచ్చు అడుగంటినది. ఎలా చెప్పనా, అది అడుగంటినది విడిపోదు కదా, నార్మల్గా పెన్నానికి అంటుకొనే ఉంటుంది తోమేటప్పుడు తప్ప దేనికి సెట్ అవ్వదు. బట్ ఏఎంసీలు ఎట్లా అంటే, ఇప్పుడు ఇదంతా మగ్గిస్తున్నాను కదా, మగ్గించిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ ఒక 25% కుక్ చేస్తానన్నమాట. ఆ 25% కుక్ చేసేటప్పుడు అదంతా కూడా ఆ హీట్ తగ్గుతూ వస్తుంది కదా, ఆ హీట్ తగ్గినప్పుడు అదంతా మాడినది ఊడి వస్తుంది అన్నమాట. నెక్స్ట్ మీకు చూపిస్తాను, ఇది క్లిప్ అయినాక ఇదిగోండి, ఇలా చూడండి, ఇలా మాడినట్టయింది కదా. నార్మల్ స్టీల్ పెన్నాలలో కానీ ఇంకా మీరు ఏది తీసుకున్నా కానీ అల్యూమినమో ఇండాలియమో ఏది వాడినా కానీ అడుగుది ఊడి రాదు. కానీ ఇది 25% స్టవ్ ఆఫ్ చేశాక ప్రతి వంట కుక్ అవుతుంది. అప్పుడు ఆ చల్లారేటప్పుడు మేము గోకను కూడా గోకమండి, దానంతట అదే ఊడి వస్తుంది. ఇప్పుడు నేను అది రెడ్డిష్ అయిందే తప్ప నాకు టేస్ట్లో ఏం మార్పు రాదు, ఎందుకంటే మాడదన్నమాట. అది చూడటానికి అలా మాడినట్టుంది, అదే స్టీల్ గిన్నెలు అయితే నార్మల్ స్టీల్ గిన్నెలో అట్లా మాడినది వాసన వచ్చేసి కూర అంతా పాడైపోతుంది. ఇప్పుడు మీరు చూడండి, కలుపుతుండగానే చూడండి ఎలా ఊడొచ్చేస్తూ ఉందో. ఇంకా అందుకనే ఏఎంసీ గిన్నె వాడాలి అనేది, వితౌట్ గ్యాస్ 25% కుక్ అవుతుంది. బట్ టప్ మీకు ఫ్రెష్నెస్ మెయింటైన్ అవుతుంది ఇలాగే పెడితే. ఇంకా సర్జికల్ స్టీల్ కనుక ఇది మొత్తం 14 times స్టీల్ను మోల్డ్ చేస్తే అప్పుడు ఏఎంసీ గిన్నె బేసు తయారవుతుంది, హాట్ ప్యాక్ లాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు 25% కుక్ అవుతుంది మళ్ళీ, అంటే దాన్ని మెయిన్ ఫుల్ కుక్ అయిపోయినాక వదిలేసామనుకోండి అది హాట్ ప్యాక్ లాగా అవుతుంది. ఎగ్జాంపుల్ ఉప్మా చూపిస్తాను ఒకసారి. ఉప్మాకైతే నీళ్ళు వేసి బాయిల్ అయిపోయి రవ్వ వేసేసి ఆఫ్ చేసి మూత పెట్టేస్తే ఇంకా మళ్ళీ ఒక 20 minutes తర్వాత వచ్చి తీస్తే మొత్తం ఉప్మా రెడీ ఏంటో తెలుసా. నాకేం పని అండి మీకు ఏఎంసీ గురించి అంత చెప్పడానికి, నా వీడియోస్ ద్వారా మీరు అన్నీ తెలుసుకోవాలి. ఫ్యూచర్లో కొనాలనుకున్నప్పుడు నాకు తెలుసు పలానా ఛానల్లో చూసాము అని ఎవరైనా డెమోలు చెప్పినప్పుడు మీకు గుర్తు వస్తుంది అని చెప్తున్నాను. అంతకుమించి మీరందరూ కొనాలనే ఉద్దేశం అయితే నాది. ఎవరైనా మనం వాడే మంచి వస్తువు ఇంకొకళ్ళకి తొందరగా చెప్పరు సూపర్గా ఉంది కొనుక్కో అని, నేనైతే చెప్తాను. బట్ చాలామంది చెప్పరండి, మీరు అది గమనించరు. చాలామంది చెప్పినారు అనుకుంటారు, మీరు ఏదైనా నేను ఇది కొన్నాను అని చెప్పండి, ఓ మాకు తెలుసు అది ఎప్పుడో కొన్నామంటారు అంతే తప్ప కొన్నింటే మాత్రం చెప్పరు. ఏ విషయమైనా కానీ ఏదైనా డిస్కషన్ చేసినప్పుడు మనుషులు ఓ మాకు ఎప్పుడో తెలుసు అంటారు. మరి మన నోటి నుండి వచ్చి చెప్పే వరకు కూడా అది మాట బయటికి ఎందుకు రాదు మనం చెప్పే వరకు. అలా నేను చాలా విషయాలలో చాలామందిని చూశాను,
ఇది నాకెప్పుడో తెలుసు అని నేను బయట చెప్పినప్పుడు చెప్పే కంటే ముందే చెప్పింటే, అంటే మీకు చెప్పే సందర్భం రాకపోవచ్చు కానీ నేను ఒక వంట విషయం కాదు, ఒక మెటీరియల్ కొనే విషయం కాదు, ఇంకా చాలా విషయాలు ఏదన్నా నా మెంటాలిటీ ఏంటంటే నాకు తెలిసిన వెంటనే నలుగురికి షేర్ చేసుకుంటా, కనిపించిన నలుగురే కాదు ఎవరు కనిపించినా వాళ్ళకు షేర్ చేసుకుంటా, అందుకే నాకు యూట్యూబ్ మ్యాచ్ అయిందన్నమాట. ఇంకా మేమైతే రేపు గురు పౌర్ణమి చేయట్లేదు, ఇంకా నాకు కుదరదన్నమాట, మా ఇంట్లో చెప్పాను మీరే పూజ చేసేసుకోండి అనేసి. ఇంకా బుడంకాయ హైదరాబాద్ నుండి ఫ్రెండ్ తెచ్చిచ్చారు, ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళు వాళ్ళ రిలేషన్స్ తెచ్చిచ్చారంట, ఎప్పుడు తెచ్చినా ఒకటి తెచ్చిస్తారు. సో చాలా బాగుందండి హైదరాబాద్ బుడంకాయ, పుల్లగా ఉంది, యూట్యూబ్లో అందరు పచ్చళ్ళు పెట్టడం చూపిస్తున్నారు. సో ఇంకా నేను కూడా ట్రై చేశాను, ఆవగాయ లాగానే కదా ఏముందని కలిపి పెట్టేశాను. ఇంకా ఒక రెండు రోజుల తర్వాత, ఒక రోజు తర్వాత సెట్ అవుతుందేమో తెలీదు, నేను ఫస్ట్ టైం కదా కలిపాను, సేమ్ ఆవగాయ లాగానే మామిడికాయ ముక్కలు అందరూ పీల్ చేయకుండా తొక్కతో పెడుతున్నారు, ఎలా ఉంటుందో నాకు తెలీదు, నేను కూడా ఫస్ట్ టైము. అసలు మన వాళ్ళు ఏ దాంతో ఆవగాయ పెట్టారా బాబు అనిపిస్తుంది, కూర అన్ని కూరగాయలతో ఆవగాయ పెట్టేస్తారు, ఆ కాయలతో పెడతారు చక్కగా, అన్ని రకాలు కాలిఫ్లవర్లు ములక్కాడలు అది ఎట్లా ఉంటుందంటే చెప్పాలంటే మన వాళ్ళు పెట్టే వంకాయతో క్యాబేజ్తో నేను పెడతాను. తర్వాత ఇంకా చాలా చాలా చూపిస్తారండి కాకరకాయవి, నేను కూడా దీంట్లో చాలా మటుకు చేస్తానులే. అందుకే చెప్తున్నంటే అన్ని కూరగాయలతో అన్నిట్లు పచ్చళ్ళు పెట్టి పడేస్తే రోజుకో రకం తింటే రోజుకో వెజిటబుల్ తిన్నట్టు ఉంటుంది కదా, అప్పుడు కానీ హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, సరదాగా చెప్తున్నా. ఇంకా నేను సరే నాకు కొంచెము ఏదైనా ఎవరిదైనా చూస్తే నాకు ఇష్టమైతే చేయాలనిపిస్తే చేస్తా తప్ప ప్రతిదీ నేను చేయను. ఇప్పుడు చాలా చూపిస్తున్నారు పచ్చళ్ళు పెట్టడం, నాకు తొందరగా మనసు పడదన్నమాట కొన్నిటికి, అంటే ఇది గట్టిగా ఉంటుంది కదా ముక్క డైరెక్ట్ కలపడమే ఈజీ కదా అనేసి చేస్తున్నా. ఇంకా మా పిల్లలకు మీకు చెప్పాను కదా పప్పు నచ్చదు దీంతో, సరే కనీసం పచ్చడి లాగానే పెడితే తింటారేమో అనేసి. ఇంకా నిన్న మా వారు ఎటువైపు వెళ్తే బయటికి దూరంగా అక్కడ మామిడికాయ పచ్చడికి కాయలు బాగున్నాయంటే నేను ఇంకా మిక్సీకి వేసి పెడతాను కదా మా అత్తగారు పెట్టినట్టు ఆ పచ్చడికని కాయలు తెప్పించాను, ఇంకా నేను పెట్టకూడదు కదా. సో మా వారి చేత అంతా మిక్సీకి కట్ చేపించి పెట్టించేశాను, అంతా కూడా ఇంకా మెత్తగా మిక్సీకి వేసి. ఇది ఏంటంటే ఈ ట్రావెలింగ్కి ఇలా పెట్టుకోండి కొంచెం బాగుంటుంది, తురిమి కూడా పెట్టుకోవచ్చు, చాలామంది తురిమి పెట్టుకుంటారు బట్ తురమడం కొంచెం కష్టం కదా, మిక్సీకి వేసేసి పెట్టుకుంటే ట్రావెలింగ్లో టమాటా పచ్చడి అలా తీసుకుపోయిన దానికి బాగుంటుంది. ఆల్టర్నేట్గా మనం ఏదైనా ఇవి తింటాం కదా బియ్యపు రొట్టెలు వాటిలో ఆవగాయ తినడం ఇష్టమైనప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఓకే అండి, బాయ్, సీయూ, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు, రేపటి మా ఇంట్లో గురు పౌర్ణమి వీడియో మీకేమీ ఉండదు, బాయ్, సీయూ.